బాబా రామదేవ్ కరోనాకు ఆయుర్వేద ఔషధం కనుగొన్నట్లు సెన్సేషనల్ ప్రకటన చేశారు. కార్నోనిల్ అని లేంకో టాబ్లెట్ సాసరి అని ఈ రెండు ఆయుర్వేద ఔషధాలు కరోనా పేషెంట్ల పైన 100% పనిచేస్తున్నాయి. ఇది 7 రోజుల్లో క్యూర్ చేసేస్తుంది. దానిపై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ జైపూర్, ఇది ఒక ప్రైవేట్ సంస్థ, అలాగే తన పతంజలి రీసెర్చ్ సెంటర్లో పరిశోధనలు క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. ఈ క్లినికల్ ట్రయల్స్లో 100% రిజల్ట్ వచ్చింది. ఈ ఔషధం ఖరీదు 30 రోజుల ట్రీట్మెంట్కు ₹545 అవుతుంది. అందువల్ల మేము కరోనాకు మందు కొనుక్కున్నాం అని ప్రకటన చేశారు. దీంతో వెంటనే కేంద్ర ప్రభుత్వ ఆయుష్ శాఖ, అంటే ఆయుర్వేద, యునాని, యోగా, సిద్ధ, హోమియోపతి, ఈ ఆల్టర్నేట్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్కు ప్రాతినిధ్యం వహించే కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగి దీనిపైన ప్రచారం చేసుకోకూడదు, ఈ మందులు మ్యాజిక్ రెమెడీస్ కిందికి వస్తాయని ఆంక్షలు విధించింది. సో డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ అబ్జెక్షనబుల్ అడ్వర్టైజింగ్ యాక్ట్ అని 1950s వచ్చిన చట్టం ఉంది. ఈ చట్టం ఏం చెప్తుందంటే అద్భుతమైన ఔషధాలు, అద్భుతమైన చికిత్సలను ఏ శాస్త్రీయ ప్రాతిపదిక లేకుండా క్లెయిమ్ చేసుకుంటే దానిపైన శిక్షలు కూడా ఉంటాయి. సో ఆ చట్టాన్ని ప్రయోగించి బాబా రామదేవ్ పతంజలి ఔషధాన్ని క్లెయిమ్ చేసుకోకూడదు అని చెప్పి ఆంక్షలు విధించింది. మీరు చేసిన క్లినికల్ ట్రయల్స్ సమాచారం ఏంటి, రీసెర్చ్ ఏంటి అని కూడా చెప్పారు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే పతంజలి ఈ ఔషధాన్ని కేవలం మైల్డ్ అండ్ వెరీ మైల్డ్, అంటే దాదాపు రోగ లక్షణాలు చాలా తక్కువగా ఉన్న వారిపైన ప్రయోగం జరిపారు. సో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా అనుభవం ఏం చెప్తుందంటే అసలు మైల్డ్ అండ్ మోడరేట్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఏ హాస్పిటల్కు పోకుండానే ఆటోమేటిక్గా ఇంట్లోనే క్యూర్ అవుతున్నారు. సో ఇందులోనైతే వెరీ మైల్డ్ టు మైల్డ్, ఇంకా మోడరేట్ కూడా కాదు. సో ఆ సిమ్టమ్స్కి మందు వేసినా వేయకపోయినా బహుశా క్యూర్ కావచ్చు. అందుకొరకు ఈ మందు వేస్తే క్యూర్ అయ్యారు, వెరీ మైల్డ్ టు మైల్డ్ అని క్లెయిమ్ చేస్తున్నారు. నిజంగా అది ఒకవేళ ఔషధం అయితే సీరియస్ పేషెంట్స్ పైన క్యూర్ కావాలి, సీరియస్ పేషెంట్స్ను ట్రీట్ చేయగలగాలి. అయితే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన గ్లెన్మార్క్ మెడిసిన్ కూడా మైల్డ్ అండ్ మోడరేట్ పైన పనిచేస్తుంది కదా, మాది వెరీ మైల్డ్ టు మైల్డ్ అని అంటున్నారు. సో వెరీ మైల్డ్ టు మైల్డ్ వాళ్ళపైన రోగ లక్షణాలు తగ్గడం ఒకటే కాదు, సో మా టెస్ట్లు అంటే ఏంటి, ఆ మందు వేయకముందు టెస్ట్ జరగాలి, మందు వేసినాక టెస్ట్ జరగాలి. ఈ మందు వేయడం వల్లనే ఏమైనా వైరస్ లోడ్ తగ్గుతుందా అనేది ట్రయల్స్ జరగాలి. మరి ఆ ట్రయల్స్ అన్నీ ఎక్స్పెరిమెంటల్గా గ్రూప్ పైన చేయాలి, ఇలా రకరకాల పద్ధతులు ఉంటాయి. సో ఎస్టాబ్లిష్డ్ సైంటిఫిక్ ప్రొసీజర్స్ ప్రకారం జరగలేదు అనేది మోడీ ప్రభుత్వ వాదన. ఎందుకు మోడీ ప్రభుత్వం అంటున్నానంటే బాబా రామదేవ్ మోడీ మద్దతుదారుడు, ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా బాబా రామదేవ్ మద్దతుదారుడు. అయినా కూడా ఇవాళ వేరే ప్రభుత్వం అయితే పెద్ద గొడవ అయ్యేది, మీరు బాబా రామదేవ్ను కూడా మ్యాజిక్ రెమెడీస్ అది కావాలని వింత క్లెయిమ్స్ చేస్తున్నారని విమర్శిస్తారా, ఇది భారతీయ ఆయుర్వేద సాంప్రదాయాన్ని అవమానించడమే అని పెద్ద గొడవ అయ్యేది. కానీ ప్రభుత్వం ఎవరు, పతంజలి పైన ఆంక్షలు పెట్టింది మోడీ ప్రభుత్వము. సో మోడీ పతంజలి టీంలో మ్యాచ్లో ఒకే వైపు ఉండేవారు, ఇద్దరు కూడా ఒకే రకమైన ఆలోచన విధానం, ఒకే రకమైన రాజకీయ సామాజిక తాత్విక చింతన కలిగిన వారు. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం యాక్ట్ చేసి ఈ బాబా రామదేవ్ క్లెయిమ్స్ను అంగీకరించలేదు, పతంజలి ఔషధాన్ని అంగీకరించలేదు. మీరు మొత్తం క్లినికల్ ట్రయల్ డేటా ఇవ్వాలి, ఆ క్లెయిమ్ ఎంతవరకు రీసెర్చ్కు నిలబడుతుంది, రీసెర్చ్ స్కూటినీకి నిలబడుతుందో చూడాలి అన్నారు. విచిత్రం ఏంటంటే కొద్ది రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వ ICMR డాక్టర్లందరికీ, అంటే కరోనా క్యూర్ చేస్తున్న డాక్టర్లందరికీ కూడా ఒక అడ్వైజరీ పంపింది. మీరు ఈ ప్రత్యామ్నాయ సిస్టమ్స్లో ఆయుర్వేదం కానీ హోమియోపతి కానీ ఇలాంటి వాటిలో క్యూర్ గురించి డిస్కషన్ చేయకండి, దీనిపైన ఎస్టాబ్లిష్డ్ ఎవిడెన్స్ ఉంటే తప్ప మనం కామెంట్ చేయకూడదు అని ICMR గైడ్లైన్స్ కూడా ఇచ్చింది. సో ICMR గైడ్లైన్స్కి విరుద్ధంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ అంగీకరించని రీతిలో బాబా రామదేవ్ పతంజలి కరోనా మందు కనుగొన్నామని క్లెయిమ్ చేయడం, అందులో 100% క్యూర్ క్లెయిమ్ చేశాడు. ఇప్పటివరకు వచ్చిన ఏ మూడు ఆలోపతిక్ డ్రగ్స్ డెక్సామెథాసోన్ 17% మాత్రమే మాకు క్యూర్ ఉంది అని చెప్పారు. ఈవెన్ రెమడెసివిర్ కూడా 100% లేదు, మీరు ఏది కూడా 100% లేదు. ఈవెన్ గ్లేనమార్క్ కంపెనీ కూడా ఫ్యాబీ ఫ్లూ వల్ల కూడా 100% క్యూర్ అని ఎవరు క్లెయిమ్ చేస్తలేరు. కానీ బాబా రామదేవ్ 100% క్యూర్, అది కూడా వారం రోజుల్లోనే వచ్చేస్తుంది అన్నారు. నిజంగానే అది అద్భుత ఔషధమే. అంతకన్నా కావాల్సింది ఏంటి? ఖచ్చితంగా ఆయుర్వేదంలో చాలా గొప్ప వైద్య శాస్త్రం ఉంది, కాదని ఎవరని లేరు. ప్రతి వైద్య శాస్త్ర సాంప్రదాయానికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఆయుర్వేద, హోమియోపతి, యోగా, మీకు యునాని, అలోపతి, ఈచ్ మెడికల్ సిస్టమ్ యాజ్ యునిక్నెస్. డెఫినెట్గా ఆయుర్వేదానికి కూడా ఒక గొప్ప చరిత్ర ఉంది, దానికి ఒక ప్రత్యేకత ఉంది. కానీ ప్రతి ఒక్కదానికి ఏదైనా కొత్త రోగం అచ్చుడుతోనే దాని దగ్గరికి మా దగ్గర మందు ఉన్నది, డెంగ్యూ వచ్చినా మా దగ్గర మందు ఉన్నది, చికెన్ గుని వేస్తే మా దగ్గర మందు ఉన్నది, అసలు ఆ మందు వచ్చిన మరుక్షణమే మా దగ్గర మందు ఉన్నదని బయటకు వస్తే ఆ విశ్వసనీయత పోతుంది. అందువల్ల ఇంటర్నేషనల్ మెడికల్ రీసెర్చ్ నామ్స్కు తగ్గట్టుగా కనుక ఈ ఫార్ములేషన్ ఉంటే ఆయుష్ మంత్రిత్వ శాఖే కాదు ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, ప్రపంచంలో ప్రత్యేకత కలిగిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఇంటర్నేషనల్ మెడికల్ బాడీస్ కనుక యాక్సెప్ట్ చేస్తే డెఫినెట్లీ వీ షిల్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్ ఆయుర్వేద సాంప్రదాయ. అందువల్ల ఆయుర్వేదం గొప్పది, దాంట్లో అనుమానం లేదు. కానీ ఈ క్లెయిమ్ ఆయుర్వేదంకి పరీక్ష కాదు, బాబా రామదేవ్ పతంజలికి మాత్రమే పరీక్ష. సో రామదేవ్ పతంజలి కనుక ఈ వైద్య పరీక్షలో నిలబడి నెగ్గితే ప్రపంచానికి ఆయన గొప్ప సేవలు అందించినట్టు అవుతుంది. కానీ అలా నెగ్గేంత వరకు క్లెయిమ్ చేసుకోవద్దన్నదే భారత ప్రభుత్వ వాదన.